హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్కుమార్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి వెళ్ళి సైంటిస్ట్ బి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ రిక్రూట్మెంట్ అండ్ అసైన్మెంట్ సెంటర్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు మన వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి సో ఈ రిక్రూట్మెంట్ అసైన్మెంట్ సెంటర్ ఆర్ఏసీ నుంచి వెళ్ళి మనము ఈ ఫిలప్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాని నుంచి మీరు ఆన్లైన్లో అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక ఈ సైంటిస్ట్ బి ఉద్యోగాలు అనేది లెవెల్ 10th 7th సిపిసి ప్రకారం పే మ్యాట్రిక్స్ 56,100 రూపాయల కింద ఫస్ట్ శాలరీ ఉంటుంది. దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ ఇంకా అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మొత్తం 80,000 రూపాయల శాలరీస్ అనేది మనకు చేతికి రావడం జరుగుతుంది. సో ఇవి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు, టెక్నికల్ సర్వీసెస్ డిఫెన్స్ రీసెర్చ్లో సో ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ డిసిప్లిన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, దానికి సంబంధించిన సైంటిస్ట్ ఉద్యోగాలు. సో ఇవి ఇండియా వైజ్ వేకెన్సీస్ కాబట్టి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే మహిళలు కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 9 పోస్టులు, ఓబీసీ 5 పోస్టులు, ఎస్సీ 3 పోస్టులు, ఎస్టీ 2 పోస్టులు, టోటల్గా 19 పోస్టులకు మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి, దాంతోపాటు ఈక్వలెంట్ దీనికి సరిసమైనమైన ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కరస్పాండింగ్ గేట్ పేపర్ కూడా వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. సో 2016, 17, 18 ఈ సంవత్సరాలలో ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ గేట్ పేపర్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో క్వాలిఫైయింగ్ డిగ్రీ వచ్చేసి యాక్సెప్టబుల్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే మెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు కూడా సో క్వాలిఫైయింగ్ ఈక్వలెంట్ అని చెప్పి మనకు యాక్సెప్టబుల్ సబ్జెక్ట్ అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, సో ఇది పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా జరిగింది. సో 60% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ చూసినట్టయితే అన్రిజర్వ్డ్ యూఆర్ కేటగిరీకి చెందిన వాళ్ళు 28 సంవత్సరాలు ఆపేయబడిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళు 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 సంవత్సరాలు, అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము 5 ఇయర్స్ సర్వింగ్ సెంట్రల్ సివిలియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ అనేది ఏజ్ ఎక్స్టెండ్ ఉంటుంది. సో ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏ విధంగా గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇక ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ అప్లై అని చెప్పి కూడా జరిగింది. సో అవుట్ ఆఫ్ అప్లై అని కింద మనకు RAC.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్రైటీరియా చూసినట్టయితే సో ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది వ్యాలిడ్ గేట్ స్కోర్ అని చెప్పి రేషియో 1:25 కింద సో షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని చేస్తారు. సో క్యాండిడేట్ చేసిన తర్వాత వాళ్ళను రిటర్న్ ఎగ్జామ్కి మనకు పిలుస్తారు అన్నట్టు. సో రిటర్న్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి, ఈచ్ 300 మార్క్ కింద మనకు ఉంటుంది. ఇక సిలబస్ వచ్చేసి నేను దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, సో మీరు సిలబస్ అనేది చూసుకోవచ్చు. సో ద రిటర్న్ ఎగ్జామినేషన్ లైక్ టు బి హెల్డ్ ఇన్ 2018 ఆగస్టులో మనకు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్టయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కాన్పూర్, కోల్కతా అండ్ పూణేలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక షార్ట్ లిస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ విషయం కొట్టినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత సో ఈ పోస్టులు అనేది పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ క్రైటీరియా మనసు వచ్చినట్టయితే ఓన్లీ దిస్ క్యాండిడేట్ సెక్యూర్ మినిమం క్వాలిఫింగ్ మార్క్ 70% అండర్ కేటగిరీ, 60% ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కింద క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్టయితే 100 రూపాయల ఫీజు అని ఉంటుంది. ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపాయల ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు ఎటువంటి ఫీజు అనేది లేదు, వాళ్ళకు ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది.
మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 6 జూలై 2018 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సిలబస్ ప్రకారం రిటర్న్ ఎగ్జామ్ ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేయగానే దానికి సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక సర్టిఫికేట్ ఫార్మెట్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి. ఇక రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ దీని ప్రాసెస్ ఎలా ఉంది ఉంటుందంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫిల్ బయోడేటా, బయోడేటాను ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీ పేమెంట్, ఆ తర్వాత లాక్ అని మనం చేయగానే మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది అయిపోతుంది. సో ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి రిలీజ్ అయిన సైంటిస్ట్ బి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.